కానివ్వండి, నిశ్చయ గొప్ప విషయం. ఎందుకంటే పుస్తకావిష్కరణకి అందులో జర్నలిస్టు రాసిన పుస్తకావిష్కరణకి రావడం ఇలాంటి పెద్దవాళ్ళు చాలా తక్కువ అరుదుగా కనిపిస్తారు. అన్నట్ట చాలా ఎక్కువగా మన సమాజంలో చూసినట్లయితే ఇలాంటి సంఘటనలు జరగడం మనం అరుదుగా జరుగుతాయి. ఒక సింపుల్ ఒక సగటు జర్నలిస్ట్ కార్యక్రమానికి పెద్ద మనస్సు చేసుకొని రావడం కాదు, ఈ పుస్తకం ముందుకు తీసుకురావడానికి షిమి గారు చేసిన ఆర్థిక సహాయంతో చాలా మంది ఈ బుక్ ముందుకు రావడానికి ఒక దాని సార్ లేకపోతే ఇక్కడ కొందరు వచ్చిండేది కాదు. అదేవిధంగా ఈ ఆర్థిక సహాయం ఒక ఉంటే రెండవది నేను రాత్రి మహమ్మదీయ స్త్రీల కథలు, మహమ్మదీయ స్త్రీల గురించి వాళ్ళ సక్సెస్ స్టోరీ గురించి రాయడం అంటే కత్తి మీద సాగులాంటిదే. ఎందుకంటే భారతదేశంలో ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థకు వచ్చింది. పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తారు. అందులో మహమ్మదీయ స్త్రీలను ద్వితీయ శ్రేణి పౌరులుగానే పరిగణించాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో వారికి వాళ్ళ గురించి తీసుకురావడం, అదేవిధంగా ప్రస్తుత సమాజంలో చోటు చేసుకున్న రాజకీయ సాంస్కృతిక సామాజిక కారణాలు ఏమైనా ఉండవండి, మహమ్మదీయుల స్త్రీల మునికిని అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే రానున్న రోజుల్లో ఇది ఒక ప్రశ్నార్థకంగా మారే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా అందరూ అనుకున్నట్టు మహమ్మదీయ స్త్రీలు అణచివేతకు గురవుతున్నారు, వాళ్ళ టాలెంట్ లేదు అనేది ఏమి లేదు, వాళ్ళు చదువుకోగలరు. యాజ్ యూజువల్గా భారతదేశంలో ఉన్నది స్త్రీ పురుషులు ఏదైనా ఉంటారో సేమ్ అలాగే ఇంకోలో కూడా, కానీ అనవసరంగా సూపర్ స్టిషన్స్ చెప్పడం అంటే మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, వాళ్ళు హెల్సింగ్గా ఉండరని లేదంటే వాళ్ళు చదువుకోలేదు నిరక్షరాస్తులని ఇలాంటివన్నీ కాదు. కాకపోతే మహమ్మదీయ స్త్రీలకి సమాజం నుంచి ఒక భరోసా కావాలి, ఒక చేయూత కావాలి. నేనున్నాను నేను చేయండి అనే ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఉంటే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. అలా సృష్టించిన వారిలో నేను ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడానంటే కారణం ఒక రామోజీరావు గారిని నేను గుర్తుపెట్టుకోవాలి, టీవీ5 బిఆర్ నాయుడు గారిని నేను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నేను జీ నెట్వర్క్లో వర్క్ చేసినప్పుడు వాళ్ళు చేసిన కృషి టు ఫ్రాంక్ చెప్పాలంటే వీళ్ళందరూ నేను చదువుకున్నాను కాబట్టి ఇవన్నీ సాధ్యమైందంటే అవకాశాలు రావడం, నా వల్ల ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కల్పించడం ఈ సందర్భంగా నేను చెప్పుకోవాలి. సార్ రామోజీరావు గారు ఎక్కడ చదువుకుంటుంటే ఈ రోజు మధ్య ఉండేదాన్ని, ఎందుకంటే ఈనాడు ప్రతిభ లాంటి ప్రోగ్రామ్ ఆయనకి ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్కి నేను కోఆర్డినేటర్గా ఉండడం, అదేవిధంగా నాని భూమి తర్వాత వచ్చి శక్తి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా వర్క్ చేయడము, ఎవరి రంగాలు అంటే సమాజంలో సమాజాన్ని అభివృద్ధి చేసే విధానంలో కులం కానీ వర్గం కానీ ప్రాంతం కానీ ఏవి దానికి అడ్డుగా రావు. ఎవరైనా సమాజం పట్ల సానుకూలంగా మంచి హృదయంతో పనిచేసినట్లయితే అద్భుతాలు సృష్టించవచ్చు. అనవసరంగా మన మధ్య లేనిపోనివి ఈరోజు చూడండి, ఎక్కడ వేసిన చిన్నారు, ఎక్కడ అధ్యయనం చూపుతున్నారు, ఎక్కడ లేదు నేను రాయడం ఏంటి, వాళ్ళు నాకు ఎంకరేజ్ చేయడం ఏంటి, ఈ విధంగా ఒక అద్భుత పుస్తకం తీసుకురావడం ఏంటి. మరి నేను ఒక ముస్లిం అయితే మీకు ఎంకరేజ్ చేయకపోతే ఈరోజు నేను ఇలా నిలబడేదాన్ని కాదు కదా. కాబట్టి వీళ్ళలో ఆ కమిషన్ లేవు, స్వార్థాలు లేవు, మాలో లేవు, మరి ఎవరిలో ఉన్నాయి? ఎందుకు అనవసరమైన ఈ రాజ్యాంగాలు సృష్టిస్తారో నాకైతే అర్థం కాదు. ఏదైతే నేను ఈ పుస్తకాలకు ఒక అడుగు, ప్రథమ అడుగు, ఈ రోజు నేను ఒక అడుగు వేయగలిగాను. సార్ ఈ అడుగులు నడకలు పనులు పట్టించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే ఒక హస్యాలే కాదు, హస్యా లాంటి వాళ్ళు ఎంతో మందిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది సార్. అలాగే రాజకీయాలలో కూడా ముస్లిం మహిళలు ఉన్నారు, చాలా మందికి తెలియదు, ముస్లిం మహిళలు లేదు అనుకుంటున్నారు. వాళ్ళ గురించి కూడా ఇంట్లో తీసుకొని రాయడం జరిగింది. అదేవిధంగా ఇందాక అవి గారు మాట్లాడుతూ ఫోటోలు తీసుకోవడం పెద్ద ఛాలెంజ్ అని అందరూ ముందు కనిపిస్తుంది అని కొంతమంది రకాలు, కొంతమంది హిజాబ్, వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ స్కూల్ వేసుకున్న ఫోటోల గురించి కూడా నేను చాలా శ్రమించి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రోగ్రెస్ వాళ్ళని వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళిద్దరు తీసుకున్న ఎక్కడైతే వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం మొదలెత్తు, ఎక్కడెక్కడున్నారు, ఏ జిల్లాలో ఉన్నారు, రాకుండా లిమిట్ ఫెసిలిటీస్ని ఆధారం చూసుకుని వీలైనంత వరకు వర్క్ చేసి రాయడం పుస్తకం తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకాన్ని కొనసాగింపుగా మరిన్ని పుస్తకాలు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది, తప్పకుండా అది చేశాను. అదేవిధంగా ముస్లిం మహిళలు కూడా ఎవరో చేసేవారు మాత్రం తెలుగు మీడియంలోనే ఈ పుస్తకంలో కట్టి చదువుతున్నారు. వాళ్ళకి ఈ పుస్తకాలు అందించాలి. అదేవిధంగా ఓట్ హక్కు కలిగిన వాళ్ళందరూ 20 years, 50 years ఉన్న వాళ్ళు, 60 years వాళ్ళు తిరిగి చూడతారు సార్. వేరే భాషలో వాళ్ళకి ముస్లింలు కూడా ఉంటున్నారు, వాళ్ళకి హిందీ కాదు, తెలుగు మాత్రమే చూడతారు. అలాంటి వాళ్ళకి నిల్చోవాలి. అందుకోసం కూడా ఆ స్టాటిస్టిక్స్ తీసుకొని పరిగణన తీసుకొని తెలుగులోనే రాయడం జరిగింది. ఆ తర్వాత నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను ఈ పుస్తకాలు. సో ఈ కీర్తి శిఖరాలు టైటిల్ పెట్టడానికి కూడా కీర్తి శిఖర స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో టైటిల్ కూడా అది పెట్టడం జరిగింది. సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వాళ్ళకి సన్మానం చేసినట్టు పెద్దవాళ్ళు కాదు, కాకపోతే ఏదైనా మంచి చిన్న అంటే అందరికంటే ముఖ్యమైన వ్యక్తి సమానంగా